చెప్పి నిత్య స్వరూప చైతన్యత్వే ఘ్రాణాది అనర్థక్యం ఇది చేత్ నా. ఒకవేళ నువ్వు అంటావేమో ఆత్మ నిత్యస్వరూపమైతే, ఆత్మ నిత్యస్వరూపమైతే శ్రోత్రం ద్వారా వినికిడి కదా, కంటి ద్వారా రూపం, ఇలా శ్రోత్రము చక్షు జిహ్వ ఘ్రాణము ఇలా తక్ ఈ ఇంద్రియాల చేత ఇలా ఆత్మ నిత్యస్వరూపమైతే ఈ ఘ్రాణార్థుని వ్యర్థం కదా, నిత్యస్వరూపుడు. మరి ఘ్రాణార్థులు ఎందుకు, వాటితో తెలుసుకోవడం ఎందుకు, నిత్యస్వరూపుడు నిత్య చైతన్యం అలా తెలుసుకోవచ్చు కదా. ఈ వాసన చేత శబ్ద తరంగాల చేత రూపం చేత తెలుసుకోవడం ఎందుకు నిత్య చైతన్యం అంటే నా, అది సరికాదు. ఎందువలంటే గంధాది విషయ విశేష పరిచ్ఛేద అర్థత్వా, ఎందుకు నిత్య చైతన్యమైన ఆ ఘ్రాణాదుల చేత తెలుసుకోవడం వ్యర్థం కదా అని అంటున్నావు కదా, కుదరదు. ఎందువలంటే నాయన గంధాలు విషయాలు, గంధాదులు కదా, శబ్ద స్పర్శ రూప రస గంధములనే విషయాలు విడివిడిగా విషయాలుగా ఉన్నాయి. ఆ విడివిడిగా వాటిని చూపించడం కోసం అక్కడ ఆ శబ్దస్పర్శ రూపాదులు అవసరంగా ఉన్నాయి. విడివిడిగా చూపించాలి కదా, ఆ విడివిడిగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఆ విడివిడితనాన్ని చూపించడానికి ఆ ఉపాధులు ఉపయోగించుకుంటుంది. అంతేగాని చైతన్యం మాత్రం నిత్య చైతన్యం లేకపోవడం కాదు, నిత్య చైతన్యం అయినప్పటికీ ఆ ఘ్రాణాదులు విడివిడిగా ఉన్నాయరా అని విడివిడితనాన్ని చూపించడానికి ఆ రకంగా చూపించింది కదా. బాగుందా, చూపించి తదాహి దర్శయతి గంధాయ ఘ్రాణమిచ్చాది. అందుచేతనే శృతి ఈ విషయాన్ని చూపిస్తుంది, ఈ విషయాన్ని చూపిస్తుంది. వాసన కోసం ఘ్రాణేంద్రియం అని ఇత్యాదిగా, వాసన కోసం ఘ్రాణేంద్రియం, శబ్దం కోసం ఇలాగా శ్రవణేంద్రియం, ఇలాగా శృతులు చెప్పింది. ఎందుకంటే విషయాలు వేరుగా ఉన్నాయి, ఆ వేరువేరు విషయాలు వేరువేరు ఇంద్రియాల చేత తెలుసుకుంటుంది. చైతన్యం ఒకటే, అందులో విడివిడిగా ఉన్నది ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అలాగా జరుగుతుంది. ఇంకెవరు అడిగాడు వాడు, సుషుప్తి గురించి అడిగాడు. సుషుప్తిలో నాకేమీ తెలియదు అన్నాడు కదా, దాని గురించి జవాబు చెప్తాడు శంకరాచార్య వారు. అప్పుడు జ్ఞానం లేదు కదా వాడికి, జ్ఞానం ఉంటే ఎందుకు తెలుసుకోడు కదా. అక్కడ వాడికి నాకేమీ తెలియదు, మూర్ఛలో నాకేమీ తెలియదు, కోమాలో నాకేమీ తెలియదు అన్నాడు. మరి సుషుప్తి కదా, నిత్యానుభవం తీసుకోవాలి. మూర్ఛ అందరికీ ఎవరికి వస్తుంది, కోమ వాడికి వచ్చిన వాడికి ఇది అర్థమవుతుంది. నిత్యం మూర్ఛ సుషుప్తి కంటే మనకి బాధ ఏంటంటే సుషుప్తి, నిద్ర, నిద్ర గురించి చెప్తున్నాడు. యత్తు సుప్తాదయో సుప్తాదయో నా చేతయంతే ఇతి. నువ్వేం చెప్పావు, గాఢ నిద్ర యందు ఉన్నవాడికి తెలుసుకునే శక్తి ఉండదు అని పూర్వపక్ష అయిన నువ్వు చెప్పావు, అంతే కదా, శక్తి ఉండదు చెప్పావు. తస్య శృత్యేవ పరిహారో విహిత, దానికి శృతే నీకు పరిహారం చెప్తుంది. సుషుప్తి గురించి శృతి ఏం చెప్తుంది పరిహారం, సుషుప్తం ప్రకృత్య, సుషుప్తిని వర్ణిస్తూ, సుషుప్తం ప్రకృత్య, సుషుప్తిని వర్ణిస్తూ యద్వైతన్న పశ్యతి పశ్చన్నేతన్న పశ్యతి నహి దృష్టే ద్రష్టి నహ ద్ర నహి ద్రష్టు దృష్టే విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయం అస్తి తతో అన్యద్విభక్తం యత్ పశ్యే ఇత్యాదిన. ఏముంది ప్రసాద్ చెప్పుకో, సుషుప్తి గురించి వర్ణిస్తూ, నువ్వు చూసావా ఎంత బాగా చెప్పిందో అనుభవపూర్వకంగా శృతిమాత. శృతి తర్కంతో అనుభవం చూసుకోరా అంది, ఎలా చూసుకోమంది, యద్వైతన్న పశ్యతి పశ్చన్యేత, చూడరట యద్వైతన్న పశ్యతి పశ్చన్యే పశ్చన్వేతన్న పశ్యతి. ఇంత ఇంపార్టెంట్ అనుభవానికి, అనుభవం చూడాలి ఏంటంటే యద్వైతన్న పశ్యతి, అక్కడ చూడకుండా ఉన్నాడంతే. యద్వైతన్న పశ్యతి అక్కడ చూడకుండా ఉన్నాడంతే. పశ్చన్యేతన్న పశ్చతి ఎందుకు చూడకుండా ఉన్నాడంటే చూచే శక్తి ఉన్నవాడే అక్కడ కనిపిస్తున్నాడు, చూచే శక్తి ఉన్నదే అడిగి కనిపిస్తున్నాడు. అయితే ఎందుకు చూడటం లేదంటే
నహి ద్రష్టు దృష్టే విపరలోప విద్యతే అవినాశిత్వాత్. ఆ కనిపించిన వాటి ఆ చూచేవాడి యొక్క చూపుకి ఎప్పుడు లోపం ఉండదు. అక్కడ చూడక ఉన్నాడు అంతేవాడు, ఏది చూడక ఉన్నాడు. చూచే శక్తి ఉన్నవాడయ్యి కూడా వాడు ఆ రకంగానే కనిపిస్తున్నాడు, అంటే అలాగే ఉన్నాడు వాడు. శక్తి ఉన్నా చూడకుండా ఉన్నాడు. ఎందువల్లంటే దానికి చెప్తున్నాడు, నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్. చూచేవాడు చూపికి ఎప్పుడూ లోపం లేదు. ఎందువల్లంటే అది అవినాశి, వినాశం లేనిది. మరి ఎందుకు చూడటం లేదు వాడు? నతు తద్వితీయమస్తి, అక్కడ రెండో వస్తువు లేదు కాబట్టి చూడటం లేదు. నతు తద్వితీయమస్తి, తత్ ద్వితీయమస్తి తద్వితీయమస్తి, అక్కడ రెండో వస్తువు లేదు కాబట్టి చూడటం లేదు. ఏనన్నా తతో అన్యద్విభక్తం యత్ పశ్యేత్. అలా ఉండి ఉంటే, అక్కడ రెండో వస్తువు ఉండి ఉంటే అని అర్థం, అలా ఉండి ఉంటే కనిపించాల్సింది. రెండో వస్తువు లేదు కాబట్టి చూడటం లేదు అని ఈ రకంగా చెప్పింది బృహదారణ్యం 4:3:23. బాగుందా? అంటే సుషుప్తులు ఎరుకుందా? ఆ చైతన్యం ఉందా? ఇంకా రెండో వస్తువు ఉంది కాబట్టి ప్రకాశించట్లేదు. అంతేగాని చైతన్యం లేక కాదు. ఈ వచనం యందు ఆత్మ యొక్క జ్ఞానము అతని స్వరూపమే. ఈ వచనం ఏమిటి? ఆత్మ యొక్క జ్ఞానము అంటే ఆ చైతన్యము అతని యొక్క స్వరూపమే. ఆ స్వరూపమే అయ్యడం చేత అది నాశనమయ్యే సంభవమే లేదు. అందువల్ల అది సుషుప్తి యందు నాశనము కాదు. వాడేవాడిగాడు సుషుప్తి యందు ఉండదు అన్నాడు కదా, అందుకే నాకు తెలియదు అంటున్నాడు కదా. సుషుప్తి యందు నాశనం కాదు. జ్ఞేయం అనేది ఆత్మకంటా వేరుగా లేకపోవడం చేత ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకునేది తన స్వరూపమైన ఆత్మకంటా వేరు కాదు. వేరుగా కాదు కానీ వేరుగా లేదు అక్కడ కదా, అక్కడ వేరుగా లేదు. ఏదైతే తెలుసుకోవాలి, తెలుసుకోబడే వస్తువు ఏదైతే ఉందో జ్ఞేయము, అది తన స్వరూపమైన ఆత్మకంటా వేరుగా లేకపోవడం చేత, వేరుగా ఏది లేకపోవడం చేత సుషుప్తి యందు తెలియడం లేదు, తెలియడం లేదు అనే సుషుప్తి యందు జ్ఞాతృ జ్ఞేయ ఐక్యాన్ని తెలిపింది. అక్కడ ఏమి తెలుసుకోవడానికి ఏమి లేకపోవడం చేత అంటే ఏంటి? ఏదైతే తెలుసుకోవడానికి అన్నీ ఉన్నాయో సుషుప్తిలో అక్కడ ఏమీ లేవు, సుషుప్తిలో అక్కడ ఏమీ లేవు అంటే అర్థం ఏమిటి? మరి ఏవే జ్ఞేయ పదార్థాలు విషయాలన్నీ సుషుప్తిలో ఏకమయ్యే, ఏకమయ్యే కాబట్టి జ్ఞా ఎరుక స్వరూపమే ఉన్నది అని అర్థం అక్కడ. అందువల్ల అక్కడ ఐక్యాన్ని తెలిపింది, ఐక్యాన్ని తెలిపింది. ఇక్కడ కూడా చైతన్య స్వరూపుడైన ఆత్మ ఏకత్వం చేతని, ఆ చైతన్య స్వరూపుడైన ఆత్మ ఏకత్వం చేతని సుషుప్తి యందు విశేష జ్ఞానం ఉండడం లేదు. ఆ చైతన్య స్వరూపుడు ఆత్మ యొక్క ఏకత్వం చేతనే సుషుప్తి యందు విశేష జ్ఞానం ఉంటుంది అని స్పష్టంగా చెప్పింది. ఏకత్వం ఉంది అక్కడ. సుషుప్తి యందు ఉండేది అవిద్య అంటే ఈ విశేష జ్ఞానం లేకుండా ఉండడమే కానీ మూలావిద్య కాదు. ఇక్కడ సుషుప్తి యందు అవిద్య అంటే అర్థం ఏమిటి? అక్కడ తెలియనితనం, అగ్రహణం. సుషుప్తి యందు నాకేమీ తెలియదు అన్నారు కదా మేలుకున్నాక. సుషుప్తి యందు నాకేమీ తెలియదనే అక్కడ అవిద్య కదా, అగ్రహణం. అక్కడ నాకేమీ తెలియదు అంటే ఆ విశేష జ్ఞానం లేకుండా ఉండడం అని అర్థం, నాకేమీ తెలియదు అంటే. అంతేగాని మూలావిద్య కాదు అది. నాకేమీ తెలియనిది అవిద్య ఉంది అంటే అవిద్య అంటే నాకేమీ తెలియదని, అదేం బ్రహ్మ పదార్థం కాదు. నాకేమీ తెలియదు అంటే అర్థం ఏమిటి? అక్కడ విశేష జ్ఞానం లేదని అర్థం. అందుకే నాకేమీ తెలియదు అంటే అక్కడ నాకేమీ తెలియదనే చెప్పడానికి చైతన్యంతో ఉన్నాడని కదా అర్థం. విశేష జ్ఞానం లేదని అర్థం, ఆ అవిద్య లేదని అర్థం అక్కడ కదా. విశేష జ్ఞానం అంటే అవిద్య లేదు, అవిద్యాకార్యం లేదు. వీడేమంటాడు? సుషుప్తి యందు మూలా విద్య ఉందని అంటాడు వ్యాఖ్యాన్ కాదు. అంటే మూలా విద్య అది అర్థం కాదు అక్కడ. ఇది చాలా జాగ్రత్త చెప్తాను నేనండి, ఇలాంటి పిల్లలకు ఉపయోగపడుతుంది. అక్కడ మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో, మనోవృత్తులు అనేది ఆయాయాయా ఉపాధులు సంబంధం చేత ఇంద్రియాలని తెలుసుకుంటూ ఆయా విషయాలు పొందే జీవుడు మేలుకొని ఉంటాడు కదా. ఇక్కడ మనోవృత్తులు అనేది ఏవైతే ఉన్నాయో, మనోవృత్తులు అనేవి ఆయా ఉపాధుల యొక్క సంబంధం కలిగినప్పుడు,
మనోవృత్తికి ఉపాధి యొక్క సంబంధం కలిగినప్పుడు, ఏ ఉపాధి కంటే ఉపాధి సంబంధం కలిపినప్పుడు మనోవృత్తి విషయాన్ని గ్రహిస్తుంది కదా, చెవి యొక్క ఉపాధి సంబంధం కలిపిన మనోవృత్తి శబ్దాన్ని వింటుంది. ఇలా మనోవృత్తులు ఆ ఉపాధి యొక్క సంబంధం చేత ఇంద్రియార్థాన్ని తెలుసుకుంటుంది, విషయాన్ని తెలుసుకుంటుంది, ఇంద్రియార్థాలు విషయాలు తెలుసుకుంటుంది. అలా తెలుసుకుంటూ ఆయా విషయాలు పొంది జీవుడు మేల్కొంటాడు. అది కదా మెలకువ, మేల్కొంటాడు, వాటి వాసనతో కూడుకుని ఉంటాడు. వాటి వాసనతో కూడుకుని స్వప్నంలో చూస్తూ ఉంటాడు, మళ్ళా వాసనతో కూడుకుని మళ్ళీ స్వప్నంలో అవి చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉన్నదానికి మనస్సు అని పేరు, మనస్సు అని పేరు. అతనికి ఈ రెండు ఉపాధులు లేనప్పుడు, వాసనారూపమైన ఉపాధి అలాగే ఈ రకమైన ఉపాధి, రెండు ఉపాధులు లేనప్పుడు ఆత్మయందే లీనమైపోతాడు. సుషుప్తిలో ఆ మనస్సు లీనమవుతాడు, రెండు ఉపాధులు లేవు, లీనమవుతాడు. సుషుప్తి యందు మూలా విద్య, స్వప్నము యందు అంతఃకరణ, జాగ్రత్త యందు అంతఃకరణ సంబంధమైన శరీరం అనే మూడు ఉపాధులు ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ వీళ్ళు చెప్తారు మూలా విద్య కాదు, సుషుప్తిలో మూలా విద్య ఉపాధి, ఏ అదే కాడ శరీరం అంటారు వాళ్ళు సుషుప్తులు. అలాగే స్వప్నంలో వాసన ఉంది కదా, ఆ అంతఃకరణ. మెలకువలో ఆ అంతఃకరణ సంబంధించే శరీరం, స్వప్నంలో శరీరం లేదు కదా. ఈ మూడు ఉపాధులు చెప్పలేదు అక్కడ, రెండు ఉపాధులు చెప్పాడు. అందువల్ల ఇక్కడ సుషుప్తి యందు జీవుడు తన ఆత్మ యందే లయమవుతాడు, దానికి తన ఉపాధులు రెండు లేకపోవడమే కారణము అని ఆచార్యులు చెప్పిన కొందరు, ఆత్మ అక్కడ పూర్తిగా లయం కాదయ్యా సుషుప్తిలో, సుషుప్తిలో ఆత్మ అక్కడ పూర్తిగా లయం కాదు, సగం లయం అవుతుంది. అందుకనే ఒకటి ఒకటి తొందరగా చెప్పాను, ఏమని ప్రలీవ ఇవ, అందుకే శృతి అలా చెప్పింది అక్కడ, భాష్యకాలు అలా చెప్పారు లయం చెందినట్లు అని అక్కడ వాక్యాన్ని తిరిగేసి రాశారు, తిరిగేసి రాశారు. ఇక్కడ శృతి ఇక్కడ ఇక్కడ మంత్రం ఏం చెప్పింది, అక్కడ చూడక ఉన్నాడంతే చూసే శక్తి ఉన్నవాడు అయ్యి ఉన్నా కూడా అక్కడ చూసే శక్తితో ఉన్నాడు, ఎరుకు స్వరూపంతో ఉన్నాడు, కానీ ఉన్నాడు. ఎందువల్లంటే వాడు చూపుకి ఎప్పుడు కూడా లోపం లేదు, ఆ లోపం లేదు. ఎందుకంటే అది అవినాశి, అతనికంటా వేరుగా రెండో ఒక వస్తువు లేదు కాబట్టి చూడలేదు. నత్తు తద్వితీయమస్తి, రెండో వస్తువు లేదు కాబట్టి చూడలేదు. తత్వ అన్యత్ విభక్తం యత్పశ్చేత్, రెండో వస్తువు ఉంటే చూస్తాడు అని ఇక్కడ చెప్పాడు. అందువల్ల ఇక్కడ మేము ప్రలీన ఇవ ఒకటి ఒకటి తొమ్మిదిలో వచ్చింది మన భాషను చెప్పుకున్నాం, ఒకసారి అక్కడ ఇది చెప్తా. ఏమని జీవుడు బ్రహ్మాత్మతత్వం అంటే బ్రహ్మమై ఉండడం అనేది స్వభావం కదా. ఒకవేళ అవిద్య కల్పితం చేత అంటే తప్పు తెలివి చేత, మిథ్యాజ్ఞానం చేత, ఉపాధి చేత జీవత్వం అనేది కళ మెలకువ యందు వచ్చినట్టు కనిపిస్తుంది కదా. సుషుప్తిలో జీవత్వం లేదు. జీవుడు అంటే పరికరాలు ఉండాలి, సామగ్రి ఉండాలి. కులాలుడు అంటే ఎందుకు పేరు వచ్చింది, మనిషి అంటే వాడి దగ్గర లేవు కదా. వృత్తితో కూడుకున్నప్పుడు వాడి పరికరాలు ఉంటాయి, కుటలు చేసేవాడు కులాలుడు. ఏ పరికరాలు లేకపోతే జీవుడు ఎలా అవుతాడు, ఇంద్రియాల పరికరాలు లేవు కదా, మనోబుద్ధి చిత్తాహంకార పరికరాలు లేవు. ఏ పరికరాలు లేకపోతే జీవుడు ఎలా అయిపోతాడు రా సుషుప్తిలో. పరికరాలన్నీ మెలకులో విడిపెట్టేశారు కాబట్టి సుషుప్తిలోకి వెళ్ళి సుషుప్తిలో పరమాత్మలో లీనమైపోయాడు, సముద్రంలో దూకినట్టు ఉప్పు బొమ్మ దూకిశాడు, లీనమైపోయాడు. పరికరాలతో ఉన్నప్పుడు జీవుడు అవుతాడు, అది ఉపాధుల చేత వచ్చింది. ఆ జీవత్వం కళా మెలకులోనే కనిపిస్తుంది. ఈ ఉపాధి అడిగినప్పుడు బ్రహ్మమే అయి, బ్రహ్మమే అయి మిగిలి ఉన్న విషయాన్ని బ్రహ్మము యందు చేరినట్లు అని ఇక్కడ సారవస్యంగా ఈ విషయాన్ని చెప్పాడు శంకరాచార్యులు. ఆ ఉపాధి అడిగినప్పుడు బ్రహ్మమే అయి, ఆ బ్రహ్మమే అయి మిగిలి ఉన్న విషయాన్ని బ్రహ్మము యందు చేరినట్లు. ఎందుకంటే ఎప్పుడు బ్రహ్మము చేరే ఉన్నాడు అతను, బ్రహ్మమే అయి ఉన్నాడు. ఆ ఉపాధి తొలగినప్పుడు మళ్ళా బ్రహ్మము చేరినట్లు. అది కదా ఇప్పుడు సముద్రం నుంచి కేట అలా లేచింది, లేచినప్పుడు ఆ ఉపాధి కదా, మళ్ళీ కేటల్లో లాడదు, కేటలు లేచి సముద్రంలో అడిగినట్లు అంటాం. అంటే కొత్తగా అడుగుతుందా, ఎక్కడి నుంచి లేచిందో అడుగుతుంది. ఎందుకంటే సముద్రమే అది,
అదొక లీలా విన్యాసం. బ్రహ్మము యొక్క లీలా విన్యాసం జీవరూపాలుగా ఉపాధులతో ఉన్నట్టు, ఉపాధులు లేని బ్రహ్మరూపకంగా ఉన్నట్టు ఉన్నట్టు. శ్రీకృష్ణుడి లీలనే కాదు, మన స్వరూపమైన బ్రహ్మ యొక్క లీల కూడా అంతే. అందువలన వ్యాఖ్యానికాలు ఒకడు ఈ ప్రలీన ఇవ, ప్రలీవ ఇవ అని చేరినట్లనే అనడం చేత భాష్యకారులు నిజంగా సుషుప్తిలో బ్రహ్మంలో చేరడు, అవిద్యలో చేరి ఉంటాడు అంటాడు. ఆ అవిద్య బ్రహ్మమును ఆశ్రయించింది అంటాడు. ఎంత దుర్మార్గుడు చూడండి, ఇది చూశాడా? పట్టుకుని సూర్యుడికి 10 గంటకే చూడలేడు, కళ్ళు పెరిగిపోతాయి. సూర్యుడికి కూడా ప్రకాశం చేసే బ్రహ్మమే అంత అవిద్యని చూశాడా? ఊహ, తర్కం. అందువల్ల బ్రహ్మము ఆశ్రయించింది అంటాడు. కనుక ఆ జీవుడు అర్ధాత్తు బ్రహ్మమును చేరినట్లయిందని అపార్థం చేశాడు. దాన్ని చేరినట్లు అందువల్ల ఇక్కడ దేవుడు వరం ఇచ్చినా పూజారి వరవలేదన్నట్టు, ఇక్కడ ఆచార్యులు శృతులు ఇంత స్వరూపాన్ని పొందుతాడని ఇంత చక్కగా చెప్తే వీళ్ళు దాన్ని విడిచిపెట్టి మార్చేసి ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా అవిద్యను పొందుతారు అని అనిష్ట ప్రాప్తిని తెచ్చిపెట్టారు. నిజంగా చూస్తే నిద్రకి పోతున్నాను, ఇది గుర్తుంచుకో, నిద్రకి పోతున్నాను మళ్ళా జాగ్రత్తకి వస్తున్నానని అనుకోవడమే అవిద్య. పోవుట రావుట లేదు కదా. నిద్ర రూపకంగా ఉన్నవాడు వాడే, మెలకువ స్వరూపంగా అవుతున్నవాడు వాడు, ఒక్కడే రెండు రూపాలుగా తోస్తున్నాడు. నిద్ర రూపం అంటే రెండవది లేనిది, అజ్ఞానికి అది నిద్ర. మెలుకుంటున్నానంటే అది అనేకంగా అవుతున్నది, బ్రహ్మం యొక్క స్వరూపం. అది తెలియని వాళ్ళు అడవుల నుంచి వచ్చిందా, త్రిగుణాల నుంచి వచ్చిందా కదా. అందువల్ల నిద్రకి పోతున్నానంటే అక్కడ అణువులు లేవు, త్రిగుణాలు లేవు, సర్వము లేదు, గుణాతీతుడై ఆ బ్రహ్మమే ఉన్నది. మేలుకున్నాడంటే అదే అన్నీ అయింది. అందువల్ల అది తెలియక నిద్రపోతున్నాను వస్తున్నానని అహంతో అంటే అది అవిద్య, తప్పు తెలివి. ఈ జీవత్వమే కల్పితమైందని ఆచార్యకు బోధ. ఏంటంటే అలుప్త దృష్టి ఆత్మాయం యథోక్త స్వప్న బోధయో ప్రాజ్ఞేపి చ తథైవాయం యద్వైతదితి వాఖ్యతః. ఈ అద్వైతన్న పశ్యతి పశ్చన్యేతన్న పశ్యతి అని బృహదానికి 4:23 ఆయన వ్యాఖ్యానం చేశాడు. దానికి వ్యాఖ్యానం చేశాడు. అందుకనే యద్వైతవత్ ఇది వాక్యతః. ఆ వాక్యంలో చెప్పింది నేను చెప్పాను. ఏమని? అలుప్త దృష్టి ఆత్మాయం యథోక్త స్వప్నబోధయో. జాగ్రత్త స్వప్నము కళా మెలకువ యందు ఈ ఆత్మ ఏ విధంగా ఎరుక స్వరూపుడే అయ్యున్నాడు కదా. ఈ ఆత్మ ఎరుక స్వరూపుడే అయినాడు కదా. శరీరం ఎరుక స్వరూపువా? శరీరాన్ని కూడా వాడు తెలుసుకుంటాడు కదా. అందువల్ల ఎరుక స్వరూపుడై ఉన్నాడు. ప్రాజ్ఞేపి చ తదైవాయం. ప్రాజ్ఞేపి అంటే గాఢ నిద్రలో కూడా ఆ రకంగాని సంపూర్ణమైన కేవల ఎరుక స్వరూపుడై ఉన్నాడు. యద్వైతత్ ఇతి వాక్యం చేత నేను చెప్తున్నాను అని చెప్పాడు. చెప్పి అతి కారక ఏతశ్చ యథాత్మాయం సుషిప్తిగః కూటస్థ దృష్టి మాత్రత్వాత్ తథా స్వప్న ప్రబోధయ. 4:19:08 నిద్రలో ఏమీ తెలియక ఉన్నాడు కదా అనే ప్రశ్నకి ఆయన జవాబు చెప్తున్నాడు. ఏంటంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆ విషయ వేదాలని దాటి అతికారక హేతశ్చ అతిక్రమించి ఉన్నాడని కారణం చేత అతను యథాత్మాయం సుషిప్తిగా కూటస్థో దృష్టి మాత్రత్వాత్. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, విషయవేదలను దాటి అతిక్రమించి ఉన్నాడు కాబట్టి, కేవలడై ఉన్నాడు కాబట్టి ఆ రకంగానే కళా మెలుకు అనే ఆత్మందు ఇవన్నీ ఉన్నట్లు తోచినా కూడా, ఇలా తోచినప్పుడే కేవలం కూటస్థనిచ్చుడే ఉన్నప్పుడు సుషుప్తిలో అద్వితీయ స్వరూపుడై ఉన్నాడు అని అక్కడ చూపించాడు. ఏతత్ వక్తం భవతి విషయాభివాదై
వాది విషయాభివాదియ వాదియ మచేతయ చేతయమానత నా చైతన్య భాసదితి ఇత్యాది శృతులు ఇవి చెప్పాం. యద్వైతన్న పశ్యతి అని బృహదారణ్యకం సుషుప్తి గురించి చెప్పింది కదా. నువ్వు సుషుప్తి గురించి ఏమన్నావు? నాకేమి తెలియదు అంటే అక్కడ అచేతనం ఉందన్నావు. సుషుప్తి గురించి ఏం చెప్పింది శృతి? ఇలాంటి శృతుల చేత పరిహారం నేను చెప్పాను. ఈ దేనిని తెలుసుకోకపోవడం చేత, విషయాలు లేకపోవడం చేతనే కానీ దేనిని తెలుసుకోకపోవడం అనేది ఇక్కడ విషయాలు లేకపోవడం చేతనే కానీ చైతన్యం లేకపోవడం చేత కాదురా అన్నాడు. విషయాలు లేకపోతే శృతి చెప్పింది దానికి. అందులో యథ వేదాశ్రయస్య ప్రకాశస్య ప్రకాశ్య అభావాత్ అనభివ్యక్తి నా స్వరూప అభావాత్ తద్వదు. ఈ వాక్యాన్ని బృహదారణ్యకు ఆ నాలుగో అధ్యాయం అక్కడ దాని దగ్గర విపరీతం బ్రహ్మాండంగా వర్ణిస్తారు శంకరాచార్యులు. దాని ఇక్కడ చిన్న మాట చెప్పాడు ఏంటంటే యథ వేదాదాశ్రయస్య. వేదాది అంటే ఆకాశం. ఆకాశంలో ఉన్న ప్రకాశం ప్రకాశింపచేయడానికి ఏదీ లేకపోవడం చేత ఏ విధంగా అది వ్యక్తం కాదు. అంతేగాని అసలు ప్రకాశమే లేకపోవడం వల్ల కాదు. అంటే ఆకాశంలో ఒక టార్చ్ వేసామనుకోండి, ఒక టార్చ్ చేసినప్పుడు వస్తువులు లేకపోవడం చేత వస్తువులు కనిపించట్లేదు కానీ టార్చ్ యొక్క ప్రకాశం లేకపోవడం కాదు కదా, అది అర్థం. అలా అనుకోండి అంటే ఇక్కడ జాగ్రత్త ప్రపంచం కనిపించినప్పుడు, మెలకువలో ప్రపంచం కనిపించినప్పుడు, మెలకువలో ప్రపంచం కనిపించినప్పుడు ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము కాలము దేశము కార్యము కాణము అనే సమస్త భావ ప్రపంచంని వ్యాపించి ప్రకాశించే చైతన్య స్వరూపుడు వేరుగా ఉన్నాడు కదా. మెలకువ అనేది తోచినప్పుడు అందులో ఆధ్యాత్మికం ఆది దైవికం ఆది భౌతికం నానా రూపాలతో కూడుకున్న సమస్త భావ ప్రపంచం మెలకు తోచినప్పుడు మొత్తం అంతటిని ప్రకాశించే చైతన్యం సాక్షి. మెలకు కళను ఎలా చూస్తాం అలాగా అక్కడ సర్వప్రపంచాన్ని ఎరిగేవాడు ఆ సాక్షి స్వరూపుడైన ఆ దృక్కు ఆ పరమాత్మ. అయితే గాఢ నిద్ర యందు జాగ్రత్త కళ ఏ విధమైన ప్రపంచము అక్కడ లేదు కదా. గాఢ నిద్రలో కళ ప్రపంచం కానీ మెలకు ప్రపంచం కానీ ఏది లేదు. ఆ లేకపోవడం చేత అప్పుడు ఏమీ తెలుసుకోను, ఏమీ తెలియదు, ఏమీ తెలియదని అనిపిస్తుంది కదా. కళ మెలకు అనేది ఏది లేదు కదా గాఢ నిద్ర యందు. ఆ లేకపోవడం చేత అప్పుడు నాకేమీ తెలియదని తెలుస్తుంది. ఆ గాఢ నిద్ర యందు చైతన్యం లేనే లేదు అని ఎందుకు చెప్పకూడదు నువ్వు అంటున్నావు ఏమీ తెలియలేదని? ఎందుకంటే శృతి భాష్యం సార్వత్రిక అనుభవం మేము చెప్పిందే చెప్పింది. నువ్వు అడిగి ప్రశ్న తప్పు. ఏం చెప్పింది ఇక్కడ భాష్యంలో? ఆకాశము వైపు, అది ఆకాశము వైపు వేసిన దీపం టార్చ్ లైట్ కదా, లేకపోతే కిరసనాల బుడ్డి ఏదైనా ప్రకాశం. ఆకాశం వైపు వేసిన దీపం ప్రకాశం, ఆ దీపపు ప్రకాశంలో ప్రకాశించబడే ఇంకొక వస్తువు అక్కడ లేదు. ఆ వస్తువు లేనప్పుడు ఎలా ప్రకాశించేదే లేదు అనడానికి కుదరదు. ఉంది జ్యోతి, నా చేతిలో ఉంది టార్చ్ లైట్, ప్రకాశిస్తుంది, ప్రకాశించబడే వస్తువు లేదు. అలా ప్రకాశించు ప్రకాశము, ఆ ప్రకాశించే ప్రకాశం లేకపోవడం చేత కాదు, ప్రకాశించబడే వస్తువు లేదు. అందరూ అనుభవమే కదా అది. అలాగే ఆత్మస్వరూపము ఆ చైతన్య స్వరూపము సుషుప్తి యందు ఇంకొక లేకపోవడం చేత ఏమీ ఎరుగుటలేదే కానీ ఏమీ తెలుసుకోవటం లేదే కానీ చైతన్యం లేకపోవడం వల్ల కాదు అని శంకరాచార్యుల వారు తద్వత్ అని చెప్పాడు. చెప్పి వైశేషికాది తర్కశ్చ శృతి విరోధే ఆభాసీభవతి. అందులో వైశేషికాదుల యొక్క తర్కం శృతితో విరోధం ఏర్పడినప్పుడు తప్పైపోతుంది, ఆభాసితం అంటే తప్పైపోతుంది. ఆభాసీ అంటే తప్పు, ఆభాసం అవుతుంది అని అర్థం. ఆభాసం అంటే అభాసపాలు అవుతుంది అని, తప్పు అవుతుంది అని. అందువల్ల వైశేషికుల తర్కం శృతితో విరోధం అయినప్పుడు అభాసపాలు అయిపోతుంది. శృతి అలా చెప్పింది, శంకరాచార్య చెప్తారు అభాసపాలు అవుతుంది.
తస్మాత్ నిత్య చైతన్య స్వరూప ఏవ ఆత్మేతి నిశ్చినుమః. అందువలన ఆత్మ నిత్య తెలివి స్వరూపము, నిత్య ఎరుక స్వరూపము, నిత్య చైతన్య స్వరూపము. ఆ స్వరూపుడే నిశ్చయించుకో.